बदवेल निजर्ग इकड़कोचना प्रति अखकू प्रति चलकू प्रति अवकू प्रति तातकू प्रति सोदर की प्रति स्ने की मुंदुगा मी अंदर की कूडा शिरस्सु वंचि पेर पेरना हृदयपूर्वक कृतज्ञ तेलुपुकुंटू ई कार्यक्रमान्नि प्रारंभिस्तानु बदवेल नियोजकवर्गं निजंगा राष्ट्रंलोने चाला तक्कुव नियोजकवर्गालु ఇంత వెనకబాటులో ఉంటాయి. అటువంటి వెనకబాటులో ఉన్న ఒక నియోజకవర్గం ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం. ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు. నేను పార్లమెంట్ సభ్యునిగా కూడా 2004లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ కూడా అనిపించేది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాన్నగారి హయాంలో ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ లో నానగారి హయాంలో మాత్రమే ఎందుకు 14 టిఎంసీలు 13 టిఎంసీలు నీళ్ళు నిలిచాయి మళ్ళా తర్వాత నాన చనిపోయిన తర్వాత ఎందుకు అదే ప్రాజెక్ట్ లో ఏ ఒక్కసారి కూడా నీళ్ళు 4-5 టిఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకు ఉంది అని చెప్పి నాకు ఎప్పుడు కూడా అనిపించేది కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు పాలకుల్లో మంచి చేయాలి అన్న తపన ఆలోచన లేదు అదే బద్వేల్ ప్రాజెక్ట్ అదే బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ అదే బద్వేల్ నియోజకవర్గం మరి ఈ రోజు చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రతి సంవత్సరం దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఈ రోజు బద్వేల్ బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ మళ్ళీ నిండుగా కనిపిస్తా ఉంది నిండు కొండలా ఈ రోజు ఇటువంటి బ్రహ్మసాగర్ ప్రాజెక్టును ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టు లో నీళ్ళు ఎప్పుడు కూడా నిండు కొండలానే ఉండాలి అనే ఉద్దేశంతో అసలు ఈ ప్రాజెక్టుకున్న చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులను కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం అవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేసే విధంగా అడుగులు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలగోడు నుంచి 0-18 కిలోమీటర్లలో అక్కడ కెనాల్ పూర్తిగా లైనింగే లేదు, నీళ్ళే కిందికి రాని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిని పూర్తిగా మారిస్తే తప్పనిచ్చి బ్రహ్మసాగర్కు సెక్యూరిటీ ఉండదు అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు వెంటనే అక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఆ 0-18 కిలోమీటర్ల ఆ లైనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా 80% ఇప్పటికే పూర్తయిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ అక్టోబర్ నాటికి పూర్తిగా ఆ లైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి నీళ్లు నేరుగా ఇక్కడికి వచ్చే కార్యక్రమం, సులభంగా ఇక్కడికి వచ్చే కార్యక్రమానికి పూర్తిగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ఇదే బ్రహ్మసాగర్కు ఎప్పుడూ కూడా నిండు కొండలా ఇది ఉండాలి అని అంటే దీంట్లో అడిషనల్గా ఇంకా ఒకటి చేస్తే బాగుంటుందని కుందు నది మీద లిఫ్ట్ పెట్టి అది బ్రహ్మసాగర్కు నీళ్లు తీసుకొని రాగలిగితే బ్రహ్మసాగర్ ఎప్పుడూ కూడా నిండు కొండలా ఉంటుంది అని అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోనే ఆ కుందు నదిపై లిఫ్ట్కు 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. ఆ ప్రాజెక్టు కూడా మొదలైంది. ఆ ప్రాజెక్టు కూడా మరో 2 సంవత్సరాలలోనే పూర్తవుతుంది.
పూర్తయిపోయిన తర్వాత ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు ఎప్పుడు కూడా నిండు కుండలా ఉండే పరిస్థితి పూర్తిగా ఏర్పడే కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇదే బదువేల్ నియోజకవర్గంలో బదువేల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 500 కోట్ల పైచిలుకు ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ డబ్బుతో బదువేల్ నియోజకవర్గం రూపురేఖలన్నీ కూడా అన్ని రకాలుగా మారుతాయని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఇదే బద్వేల్ పట్టణంలో 130 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు ఈ రోజు ఇక్కడ శ్రీకారం చుట్టా ఉన్నాం సుమారు 143 కిలోమీటర్ల పొడవుతో కొత్త సిసి రోడ్లతో 3 పార్కులను కూడా ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం వీటితో పాటు అధునాతన కూరగాయలు చేపల మార్కెట్ 3 వాణిజ్య సముదాయాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాం 6 శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుడుతూ బదువేల్ నియోజకవర్గంలో ఈ బదువేల్ టౌన్ లో ఈ 130 కోట్ల రూపాయలతో జరిగే ఈ అభివృద్ధి వల్ల బదువేల్ టౌన్ కంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మనసారా కూడా నమ్ముతా ఉన్నాను అదే విధంగా 80 కోట్ల రూపాయలతో లోవర్ సగలేరు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేరకు వెడల్పు చేసే కార్యక్రమానికి ఈరోజు అది కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాం దీని ద్వారా బద్వేలు బీకోడూరు మండలాలలో అక్షరాల 35 చెరువులకు ప్రతి ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు సులభంగా జరయారవుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను దీనికోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాను చిరునవ్వుతో ఆనందంగా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా బ్రహ్మసాగర్కు సంబంధించి ఎడమ కుడి కాలువలకు సంబంధించి 54 కోట్ల రూపాయల వ్యయంతో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం దీని ద్వారా సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించడం సాధ్యమవుతుందని సందర్భంగా మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం మరోవైపున బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రామ్ కట్ ఆఫ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా 45 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్నాం ఈ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఎందుకంటే దీని ద్వారా జలాశయంలో నీటి సామర్థ్యానికి పూర్తిగా నిండు కుండల ఈ జలాశయం నింపేసరికి ఇంతకు ముందు ఎవరూ కూడా నింపలేదు మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తిగా నింపేసరికి అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి ఆ లీకేజీలన్నిటిని కూడా ఈ 45 కోట్ల రూపాయలతో పూర్తిగా మరమ్మతులు చేస్తే 17 టీఎంసీల నీళ్లు పూర్తిగా నిండు కుండల ఎప్పుడూ కూడా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నింపుకోవచ్చు అని చెప్పి ఆ 45 కోట్ల ప్రాజెక్టులకు కూడా లీకేజీలు అరికట్టడానికి ఆ 45 కోట్ల రూపాయలకు కూడా శాంక్షన్ చేస్తూ ఈరోజు శంకుస్థాపన దానికి కూడా చేస్తా ఉన్నాం ఇదే విధంగా మరో 36 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మసాగర్ జలాశయం ఎడుమ కాలవలో 3 ఎత్తిపోతల పథకాలకు ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం దానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ పనుల వల్ల దీని ద్వారా అక్షరాల 8268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు సాబిశెట్టిపల్లి
కొండరాజుపల్లి వరికుంట్ల మరియు గంగనపల్లి చెరువులకు చెరువులను పూర్తిగా నీటితో నింపవచ్చు కాశనాయన మండలంలో దీని వల్ల సుమారుగా 3500 ఎకరాల ఆయకట్టును సాగుబడులకు తీసుకొని రాబడుతుంది దీని వల్ల ఈ మంచి కార్యక్రమానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఇదే 10000 నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి 5 సబ్స్టేషన్ల నిర్మాణాలకు కూడా ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఇది కూడా ఇక్కడ వ్యాపారానికి తోడ్పాటునిస్తుంది నాణ్యమైన కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితిలోకి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పూర్మావిల్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల రెండు లేన్ల రోడ్లను 25 కోట్ల వ్యయంతో వాటిని 4 లేన్ల రోడ్లుగా విస్తరణ పనులకు కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం దీనివల్ల పూర్మావిల్ల టౌన్ మొత్తం చక్కగా మారుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 22 కోట్ల రూపాయలతో సగలేరు నది మీద వేమలూరు గ్రామం వద్ద చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశాం దీని ద్వారా సుమారు 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది అని సందర్భంగా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బ్రాహ్మణపల్లి సమీపంలో సగలేరు మీద మరో వంతెన నిర్మిస్తా ఉన్నాం ఆ మరో వంతెనతో 9.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్న ఈ వంతెనతో ఈ పనులను ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ వంతెన ద్వారా కల్సపాడు మండలంలోని 4 గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రాకపోకలు మెరుగవుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బద్వేల్ మార్కెట్ యార్డులో రైతుల కోసం 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పూర్మావిల్లలో మరో 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కలిగిన 2 గోదాములను కూడా 7.5 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఇవాళ దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం బద్వేల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశీనాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తూ వీటి కోసం దాదాపుగా 4.72 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కాక ఇదే బద్వేల్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఒక అడిగే కార్యక్రమం ఒక ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ కావాలి ఈ ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ లేని కారణంగా రాజంపేటకు పోవడానికి మరీ ముఖ్యంగా కాశీనాయన కల్సపాడు మండలాల నుంచి అయితే దాదాపుగా 150 కిలోమీటర్లు డిస్టెన్స్ ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది ఒకసారి వెళ్ళి రావాలి అని అంటే దాదాపుగా 250-300 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ కావాలి అని చెప్పి అడగడం కూడా జరిగింది దీన్ని కాసేపటి కిందట మన గోవిందరెడ్డి అన్న కూడా దీనికి సంబంధించిన సంభాషణలో కూడా చెప్పారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అవినాష్ కూడా ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది ఇదే ఆర్డీఓ కార్యాలయం బద్వేల్లో ఇక్కడ శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా ఇంకా గోవిందరెడ్డి అన్న మాట్లాడుతూ కొన్ని చిన్న చిన్న పనులు చెప్పాడు దాదాపుగా 34 కోట్ల రూపాయలు విలువ చేసే చిన్న చిన్న పనులు చెప్పాడు ఆర్ఎన్బి బంగ్లా బద్వేల్లో అన్యాయంగా ఉంది విరిగిపోయే పరిస్థితిలో ఉంది 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయండి అని పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్ల ప్రస్తావన చేస్తూ కూడా నాకు ఒక స్లిప్ ఇచ్చాడు తహసీల్దార్ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి వీటికి కూడా ఒక 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది
అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. మద్వేల మండలంలో వీరబల్లి కొత్త చెరువు ఎత్తిపోతల పథకం కోసం దానికి కూడా ఒక మరో 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా అడగడము చెప్పడము జరిగింది. ఇది కాక బద్వేల్ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొని వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగాలు కల్పించడానికి మెరుగవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే గోవింద్ రెడ్డిని అడిగాడో ఇవన్నీ కూడా ఏదైతే నా ముందర ఉన్నాయో ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా ఇవన్నీ కూడా అని తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గం ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అత్యంత వెనకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా కూడా తక్కువగానే అవుతుంది. ఇక్కడ ప్రజలు మాత్రం నన్ను తమ బిడ్డలానే ఎప్పుడూ కూడా ఆదరించారు, ఆప్యాయతలు చూపించారు. మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడి ప్రతి స్నేహితుడికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.